మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు మునుగోడు ప్రజలకు నేను ఎక్కువసేపు చెప్పకుండా ఒకటే ఒక విషయం చెప్తున్నా. నేను రాజీనామా చేసినా అంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటే తప్పితే ఒక సంవత్సరన్నర ముందు నేను ఎన్నికలకు పోతున్నా ధైర్యంగా రాజీనామా చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడ్డది కాబట్టి ఈ దుర్మార్గం అనే పాలన ఈ కుటుంబ దోపిడీ ఆపాలంటే ఇది భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే ఇది మనం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఈ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టొచ్చన్న నిర్ణయానికి వచ్చినా కాబట్టి ఈ పార్టీ మారడం అందరి సమక్షంలో మునుగోడు వచ్చి అమిత్ షా గారి సమక్షంలోనే కండువా కప్పుకోవడం జరిగింది. ఎవరెన్ని అపనిందలు వేసినా ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా మునుగోడు ప్రజలు విశ్వసించడం లేదు. ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తి స్వార్థం ఉన్న వ్యక్తి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పదవుల కోసం ప్రలోభాల కోసం డబ్బుల కోసం కాంట్రాక్టుల కోసం కండువాలు మార్చుకుంటాడు. కానీ మళ్ళీ రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి మీకోసం రాజీనామా చేసిన మనకు జరిగిన అవమానానికి వివక్షకు వ్యతిరేకంగా రాజీనామా చేసినా అని చెప్పే ధైర్యం ఉండదు. అందుకనే మునుగోడులో ఈరోజు నేను రాజీనామా చేసినప్పటి నుంచి ఈ కాషాయ కండువా కప్పమని కొన్ని వేల మంది లక్షల మంది రోజు ఫోన్లు చేస్తుండ్రు. ప్రతి గ్రామంలో పోతే కొన్ని వేల మంది గ్రామాలన్నీ ఖాళీ అవుతున్నాయి. మరి ఈరోజు గృహప్రవేశం చేస్తే ₹1 ఖర్చు పెట్టకుండా ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వకపోయినా సొంత ఖర్చులతో ఒక 10,000 మంది వచ్చి ఇక్కడికి అటెండ్ చేసిపోయిండ్రు. ఎక్కడికి పోయినా సరే తండోపతండాలుగా భారతీయ జనతా పార్టీలో చేరుతుండ్రు. నేను కాదు, నాతో పాటు ఈటల రాజేందర్ గారు కానీ ఏనుగు రవీందర్ రెడ్డి గారు రవీంద్రనాయక్ లాంటి నాయకులు ఎంతోమంది నాయకులు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి ఇది మీ పోరాటం కాదు, ఒక మునుగోడు ప్రజలది కాదు, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ సమస్య, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఈ మునుగోడు ప్రజల చేతిలో ఉంది, మునుగోడు ప్రజలిచ్చే తీర్పుతోటి తెలంగాణలో మార్పు రాబోతుంది, ఈ తెలంగాణ ప్రజల తలరాత మార్చే ఎన్నిక అని చెప్పి భావిస్తుంది ఈరోజు. అంటే ఇది ఆషామాష ఎన్నిక కాదు. ఈ మునుగోడు అనేది జరగబోయే ఎన్నిక ఒక వ్యక్తి కోసం ఒక పదవి కోసం ఒక పార్టీ కోసం వచ్చింది కాదు. ఇది ఒక వ్యక్తికి కేసీఆర్ కుటుంబం అనే ఆ కుటుంబానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఒక ధర్మయుద్ధం. ఈ ధర్మయుద్ధంలో ఒక దుర్మార్గమైన వ్యక్తి అహంకారంతో ఉద్యమకారులను అడుగడుగున అవమానిస్తూ, ముఖ్యంగా మన ఈటల రాజేందర్ గారే మన కళ్ళ ముందు ఉన్నారు. ఆనాడు 20 ఏళ్ల పాటు ఆయనతో పాటు కలిసి ఉద్యమం చేసి ఆస్తులు అమ్ముకొని భార్యా పిల్లలను వదిలిపెట్టి అడుగడుగునా కేసీఆర్ చేతుల్లో వెనుక నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కీలకమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆయన మంచితనాన్ని ఆయనకున్న పేరును ఓర్వలేక బయటికి పంపించి కేసులు పెట్టించి అవమానాల పాలు గురి చేసిండు. కానీ హుజూరాబాద్ ప్రజలు నీ అధికారము నీ డబ్బు కంటే ప్రజాశక్తి గొప్పదని చెప్పి పెద్ద మెజారిటీతో గెలిపించి ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడిండు. అదేవిధంగా నేను కూడా అన్న, ఆ రోజు పార్టీ వేరైనా సరే ధర్మాన్ని కాపాడండి, ధర్మం వైపు ఉండని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చిన. చాలామంది ఫోన్ చేసి నాకు నేను చెప్పిన కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పార్టీలు కాదు ముఖ్యం, ధర్మం వైపు ఉండాల్సి వస్తుంది. పార్టీ వేరైనా సరే ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి అన్యాయం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఆయన వెంట నడవాలని చెప్పిన. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా, హుజూరాబాద్లో జరిగిన ఏ ధర్మయుద్ధం ఏ విధంగా జరిగిందో మునుగోడులో అంతకు 10 రెట్లు జరగబోతుంది ఇక్కడ. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి ఎలక్షన్ దగ్గర పడ్డాయి. ఇది ఓడిపోయిందా కేసీఆర్ పని గోవిందా, ఆ విషయం ఆయనకు అర్థమైంది. ఇప్పటి వరకు 2 నెలలే నేను రాజీనామా చేసి క్యాండిడేట్ని కూడా డిక్లేర్ చేసే పొజిషన్ లేడు, భయపడుతుండు. మునుగోడు ప్రజలు చాలా ఆలోచన పరులు. 3.5 సంవత్సరాలుగా నేను అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి అంశం వాళ్ళు గమనించిండ్రు. మానవత్వంతో 3.5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యేగా కష్టాల్లో ఉన్న పేదలకు ఏ విధంగా సహాయం చేస్తున్నా, కరోనా సమయంలో ఏ విధంగా సహాయం చేసినా అన్నీ వాళ్ళకు తెలుసు. ఈరోజు నేను రాజీనామా చేసినా అంటే స్వార్థం కోసం కాదు, ఆషామాష విషయం కాదు, ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నా. ఈరోజు నేను రాజీనామా చేసిన తర్వాత మునుగోడులో ఉన్న పేద ప్రజలకు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ గొర్రెలు కానీ ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందుతున్నది. అయినా పర్వాలేదు, వాళ్ళ అవినీతి సొమ్ము తోటి ఎంతో మంది లీడర్లని ప్రలోభాలు పెట్టి కొనాలని చూస్తుండ్రు. మీరు డబ్బులు ఖర్చు పెట్టండి ఎంతైనా సరే, కానీ మునుగోడు ప్రజలు మాత్రం ఆలోచించి ఈసారి తీర్పు ఇస్తారు. ఎందుకంటే ఈ తీర్పు ఒక మునుగోడు ప్రజలు కాదు, తెలంగాణ ప్రజల తలరాత మార్చే ఎన్నిక ఇది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు దీని మీద ఉంది. ఎందుకంటే సోదరులారా, మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్తున్నా, ఇది ఒక మునుగోడు ప్రజలకు సంబంధించింది కాదు. మునుగోడు ప్రజలు అవమానించిండ్రు, అభివృద్ధికి సహకరించినందుకు ఒక శాసనసభ్యునిగా రాజీనామా చేసిన మాట వాస్తవం. అయినా కానీ ఈ మునుగోడులో జరిగే ఎన్నికను తెలంగాణ ప్రజలే కాక భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు చూస్తున్నది. ఇప్పుడు ఏం జరగబోతుంది, మునుగోడులో ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు ప్రజలని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ఒక నియంతకు ఒక అహంభావంతో దోపిడీ చేసుకుంటా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తికి, అడుగడుగున ఉద్యమకాలను అవమానించుకుంటూ తెలంగాణ ద్రోహులను సంకర పెట్టుకుని ఈరోజు పరిపాలన కొనసాగిస్తుండు. 1000 కోట్లు లక్షల కోట్లు ప్రాజెక్టుల రీడిజైన్ల పేరు మీద దోచుకుండు. అటువంటి వ్యక్తికి తెలంగాణ ప్రజలు, మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 1000 మంది 1200 మంది ఆత్మ బలిదానం కేసీఆర్ కుటుంబం కోసం చేసుకోలే. ఆనాటిని పార్లమెంట్ సభ్యునిగా నా సహచర ఎంపీలతో కలిసి పార్లమెంట్లో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు. ఆయన తర్వాత ఆయన కొడుకు ఇక్కడ తెలంగాణ మొత్తం ఉద్ధరించినట్ట, భారతదేశంలో పార్టీ పెడతాడంట. అసలు తెలంగాణ పల్లెల్లో నువ్వు చెప్పిన ఒక్క మాటన KG to PG ఉచిత విద్య అన్నారు, 2 బెడ్రూమ్లు అన్నారు, దళితులకు 3 ఎకరాలు అన్నారు, రుణం మాఫీ చేస్తామని చెప్పినావు, ఇంటికో ఉద్యోగం అన్నావు. ఎక్కడైనా ఏమైనా జరిగిందా? మన పల్లెల్లో పోతే ఏమైనా ఇండ్లు కట్టించిండ్రా? అసలు సీసీ రోడ్లు ఉన్నాయా? డ్రైనేజీలు ఉన్నాయా? గ్రామాల లింక్ రోడ్లు ఉన్నాయా? ఎన్ని అవస్థలు పడుతున్నాయి. ప్రభుత్వ బడులకు పోతే క్లాస్ రూమ్స్ ఉన్నాయా? బాత్రూమ్స్ ఉన్నాయా గర్ల్స్కు? అసలు ప్రభుత్వ ఆసుపత్రికి పోయే పరిస్థితి తెలంగాణలో. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్లా పేదవాళ్ళ రక్తం దాగుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఒక KCR కిట్ తప్పితే ఎక్కడికన్నా ఎవరైనా పేదవాడు రోగం వస్తే, ఎమర్జెన్సీ వస్తే గవర్నమెంట్కి హాస్పిటల్ పోయే పరిస్థితి ఉందా? మరి ధనిక రాష్ట్రం అని చెప్పి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఈ ప్రాజెక్టులు ఎవరి కోసం కడుతున్నారు? మీరు 1000 కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవరి కోసం చేస్తున్నారు? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే నీకు అడిగేటోడు లేడని చెప్పేసి ఉన్న 12 మంది ఎమ్మెల్యేలకి తీసుకుపోయి నిన్ను ఎవరు అడగొద్దు, నీతో ఎవరు ప్రశ్నించొద్దు, నిన్ను ఒక అపాయింట్మెంట్ ఇవ్వవు, నువ్వు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అడిగితే కనీసం కలిసే అవకాశం లేదు. మరి ఏంది దుర్మార్గం?